క్రీస్తు ఎక్కడ పుట్టునని చెప్పేసి తెలుసుకోవాలని ఆశపడి అక్కడ ప్రధాన యాజకులను అలాగే శాస్త్రులను ప్రతి ఒక్కరిని కూడా ఒక సభ కింద ఏర్పాటు చేసి అక్కడ కొన్ని విషయాల్ని అక్కడ అడుగుతున్నాడు అన్నమాట. క్రీస్తు ఎక్కడ పుడతాడు, ఈ లోక రక్షకుడు ఎక్కడ పుడతాడు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని చెప్పేసి తూర్పు దేశ జ్ఞానులు మనల్ని అడుగుతున్నారు. అయితే క్రీస్తు ఎక్కడ పుడతాడని చెప్పేసి ఇక యూదుల రాజు అడుగుతున్నాడు. తూర్పు దేశ జ్ఞానుల యూదుల రాజు అని ఏ రోజు రాజమో క్రీస్తు అని రెండు మాటలు మనం చూస్తున్నాం. ఏదో నేను చెప్తున్నానండి ఏంటండి, ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మీరు ఈ యొక్క మాటలు వినాలని ఆశపడుతున్నాను. క్రీస్తు పుట్టి లోకానికి వచ్చి ఎంతకాలం అవుతుందండి? క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎంతకాలం అవుతుంది? 2018 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు క్రీస్తు అందరికీ తెలుసు, క్రీస్తు అందరికి కూడా తెలుసు. అయితే క్రీస్తును తెలుసుకున్న వారు ఎంతమంది నేను అడుగుతున్నాను ఈరోజు రాత్రి. దేవుని తెలుసుకోవడం వేరు, దేవుణ్ణి కలుసుకోవడం వేరు. దేవుని తెలుసుకోవడం వేరు, దేవుణ్ణి కలుసుకోవడం వేరు. దేవుణ్ణి తెలుసుకున్న మాత్రాన నీవు నేను గొప్పవాడు కాదు. దేవుణ్ణి తెలుసుకున్న మాత్రాన నీవు నేను పరిశుద్ధుడు కాదు. దేవుని తెలుసుకున్న మాత్రాన మనకి రక్షణ కలగదు. దేవుణ్ణి కలుసుకుంటేనే మనకి రక్షణ, దేవుణ్ణి కలుసుకుంటేనే మనకి పరిశుద్ధత, దేవుణ్ణి కలుసుకుంటేనే మనకి పరలోక రాజ్యము. హల్లెలూయా. నీకు దేవుడు తెలుసు, నాకు దేవుడు తెలుసు, లాభం లేదు. నీకు బైబిల్ తెలుసు, వచనాలు తెలుసు, లేఖనం తెలుసు, రక్షణ లేదు. నీలో దేవుణ్ణి కలుసుకునే అనుభవంలోకి నీవు నిన్ను రావాలి. దాదాపు 2018 సంవత్సరాలు అవుతుంది ఈ లోకానికి దేవుడు వచ్చి. ప్రతి ఒక్కరికి తెలుసు క్రీస్తు పూర్వము క్రీస్తు సత్మని ప్రతి ఒక్కరు కూడా సంబోధిస్తుంటారు. అంత మాత్రం దేవుడు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దేవుడు మాత్రం ఆయన ఎలాగ ఇష్టపడుతున్నాడంటే మనతోటి కలిసి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. తెలుసుకున్నంత మాత్రాన ఏ మాత్రం ప్రయోజనం లేదు. క్రీస్తుని తెలుసుకున్నది మాత్రం నీకు ఏ మాత్రం ప్రయోజనం లేదు. క్రీస్తుని కలుసుకుంటేనే నీకు ప్రయోజనం, నీకు లాభం, నీకు సంతోషం, నీకు సమాధానం. క్రీస్తుని ఎప్పుడైనా కలుసుకున్నావా? ఆ ప్రశ్న ఈ రోజు రాత్రి. మనం ఎప్పుడైనా క్రీస్తుని కలుసుకున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. కేక్ కటింగ్ చేసినది మాత్రాన, క్యాండిల్ సెలబ్రేషన్ చేసిన మాత్రాన, డాన్స్ చేసిన మాత్రాన చాలా చక్కగా ఉంటుంది మన జీవితం. ఇదే ప్లేస్ నేను రేపటి దినాన్ని చూస్తే ఎటువంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ? దేవుడు అందుకోరుకుంటలేదు.